Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యాభై ఏళ్ళకి కూడా ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాలు ఎవరు కూడా ప్రజలందరూ కూడా సచివాలయం దగ్గరికి అంటే సర్వ దగ్గరికి ఎంపీడీసీ దగ్గరికి జడ్పీడీసీ దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి కాళ్ళు అరిగిపోయేటట్టు తిరగక్క లేకుండా ఒక వాలంటీర్నే ప్రభుత్వాన్ని ఆ ఇంటికి తీసుకెళ్ళి అందరూ కూడా మరి స్నేహితులు అందరూ కూడా భోజనం చేసే నాయకులు కానీ అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి మన పార్టీలో జాయిన్ అయిన నాయకులు కానీ అందరూ కూడా ఐక్యమత్యంతో కలిసి గ్రామాలను ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ బంగారాజు గారు కానీ అలాగే అప్పలరాజు గారు కానీ వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారంటే ఒకటే ఒకటి ముఖ్య కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పదేళ్ళు ప్రజల్లో ఉండి చాలా కష్టపడ్డ వ్యక్తి అయినా ఎందుకంటే ఆయన మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అవినీతి ఆరోపణలు చేసి అక్రమ కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టినా కూడా తన నిజాయితీని నమ్ముకుని దేవుడు ఉన్నాడు నమ్ముకుని పోరాటం విడవకుండా అధికారంలో 1% కేరళతో అధికారం కోల్పోయినా కూడా ఎప్పుడు మొహం మీద చిరునవ్వు చెదరకుండా మళ్ళీ ప్రజాప్రస్థాన యాత్ర 3600 కిలోమీటర్లు జరిపి నిత్యం కూడా ప్రజల్లోనే ఉండి ప్రజల కష్టాలు తెలుస్తుంది అటు బాల బాలికి కానించి రైతన్న వరకు ప్రతి ఇంట్ల అభిప్రాయం తెలుస్తుంది. రేపు వచ్చే ప్రభుత్వం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల సలహాల మేరకు ప్రజల సూచన మేరకు ఒక ప్రజా ప్రభుత్వం అనేది ఏర్పడాలని చెప్పి ప్రస్థానం చేసి ప్రతి ఒక్క సమస్యని కూడా మరి అందరి సమస్యని పరిశీలించడానికి నవరత్నాలు అనే కార్యక్రమం పెట్టడం ద్వారా ప్రతి కుటుంబానికి కూడా 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు మేలు చేయాలి. పేద రూపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వారికి ఆసరాగా నిలబడాలి అండగా నిలబడాలి అని చెప్పి ఒక నవరత్నాల కార్యక్రమం మరి రూపుదిద్ది దాన్ని 9 నెలల కాలంలోనే అన్ని కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా ఒక చరిత్రాత్మకమైన పరిపాలన కొత్త పరిపాలన నూతనమైన పరిపాలన ఇవాళ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక కనీసం 3-4 గంటలు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజాప్రస్థానంలో కూడా ఎంత పెద్ద బహిరంగ సభ అయినా కూడా ఆయన 1-2 సంబంధించి కార్యక్రమాలు చెప్పి తర్వాత ఇంకొక